अमरावती राजधानी विषय में सीआरडीए विकेंद्रीकरण बिल्लును वैएस जगनमोहन रेड्डी प्रभुत्वं उपसंहरించుకోవడంపై माजी शासन मंडली सभ्युलु बुद्धा नागजागदेश्वरराव स्पंदिंचारु अधिकार दर्पंతో చట్టాలు చేస్తే హైకోర్టులో వీగిపోతాయని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఆర్డీఏ వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై స్థానిక గౌరపాలెం మాజీ శాసన మండలి సభ్యుల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం మొదటి నుండి ఏ విషయంపైనా చట్టబద్ధంగా చేయకుండా అధికార దర్పంతో చట్టాలు చేస్తే హైకోర్టులో వీగిపోతాయని తెలిపారు అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో ఆ ప్రాంత ప్రజలు 30,000 ఎకరాలపైన భూమి ఇస్తే మేము సైతం స్వాగతిస్తాం అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పారని ఆయన అన్నారు ఎక్కడ చంద్రబాబుకు ప్రపంచ స్థాయిలో పేరు వస్తాది అన్న దృష్టిలో మూడు రాజధానుల మూడు ముక్కలాట ఆడబోయారని ఆయన విమర్శించారు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై 707 రోజులుగా ఈ ప్రభుత్వం దమనకాండ చేస్తూనే ఉన్నారని అన్నారు వారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు వారు చేస్తున్న న్యాయస్థానంటూ దేవస్థానం మహాపాదయాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ప్రజలను మోసం చేయాలని అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నాలు సాగిస్తున్నారని జగదీష్ అన్నారు అభివృద్ధి చెందడం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు ఎందుకంటే రాష్ట్రం అమరావతి అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు గారికి దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పేరు వస్తుందని కుళ్ళుగోం చేత ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాసన మండలిలో ఈ అమరావతి విషయం ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతులు 30,000 రైతులకు ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నారు మనం అందరం మంచి మనసుతో అంగీకరిస్తే అమరావతి నిర్మించిన రాజధాని దేశంలో లేని విధంగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ కోరడం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 30,000 పైబడి 33,000 ఎకరాలు ఉన్నారంటే మంచిదే పూర్తి సహకారం ఇస్తాం మేము అమరావతిని రాజధానిగా మేము అంగీకరిస్తున్నాం అని ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా ఆ రోజు కౌన్సిల్ అయితే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు కౌన్సిల్లో ఉన్నాయండి శాసనసభలో ఉన్నాయండి శాసన మండలిలో ఉన్నాయండి ఆ వేళ ఏకగ్రీవ తీర్మానం చేసి అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడానికి అదో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సుమారు 33-34,000 ఎకరాలు భూమి రైతుల దగ్గర నుంచి సేకరిస్తే ప్రభుత్వ భూమి అలాగే ఫారెస్ట్ భూమి ఇవన్నీ కలిపి గవర్నమెంట్ భూమి ఇవన్నీ కలిపి ఇంకొక 20,000 ఎకరాలు ఉంది అది ఇది కలిపి మొత్తం 54,000 ఎకరాలు భూమి అవుతుంది రైతులు ఇంత సహృదయంతో అమరావతి కోసం సహకరించినందుకు వాళ్ళకి ఇస్తానన్న షేర్ ఇవ్వగా రద్దు చేసి అమరావతికే రాజధానిగా అంటారని చెప్పి మీరు మీ అడావిడి మీ క్యాబినెట్ మీ తాలూకా అడావిడి చూస్తే ఏదో చేస్తున్నా అనుకున్నారు కానీ అంత మోసపూరితం అమరావతి ఉద్యమం తప్పుదోవ పట్టించడానికి మోసపూరితమైన వాగ్దాటితో నిన్న మీరు మాట్లాడారు కానీ మళ్ళీ ఎక్కడ కేసు ఓడిపోతామో ఎక్కడ భవిష్యత్తు పోద్దని అప్పటికప్పుడు ఇక్కడ విత్డ్రా అయినట్టు అసెంబ్లీలో మీరు ప్రకటించారు ఆ రోజు కౌన్సిల్లో కూడా ముస్లిం సోదరైన షరీఫ్ గారి మీద దౌర్జన్యం చేసి సంతకం పెట్టించడానికి ఎన్నో కుయుక్తులు పడ్డారు ఆయన పెద్ద మనిషి కాబట్టి రాష్ట్రం బాగో గురించి ఆయన ఆ రోజు ఆ విధంగా కౌన్సిల్లో ఆగడం జరిగింది సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం జరిగింది అది కోర్టులో ఉన్నాయండి ఎక్కడా కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళ కుతంత్రాలు ఫలించమని ఉద్దేశం మీద ఆ రోజు వాళ్ళు ఎన్ని కుయుక్తులు పంచినా సరే కోర్టు ఇవాళ కోర్టు వల్ల బయటపడిపోతామని చెప్పి ముందుగా ఐటీ అభివృద్ధి నాలుగు గ్రూపు విలీనం టవర్స్ అడానీ డేటా సెంటర్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఎన్నో విశాఖపట్నంకి ఏదో మీరు అన్నట్టు విశాఖపట్నంకి ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు మంది మంచి సమ్మిట్లు పెట్టి ఎంతో మంది 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేశారు అమరావతి అనేది అందరూ తొలి అభిప్రాయం మీద రాష్ట్రం 13 జిల్లాల్లో మధ్యలో ఉన్న విజయవాడ గుంటూరుకి సెంటర్లో ఉన్న ప్లేస్లో అమరావతిగా నిర్ణయించారు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు
దానికి అందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఉల్లి ఉల్లుగులతో కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడం చెప్పరు అన్నారు. కానీ రైతులకి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈయనే. ఈయన ఈ విధంగా ప్రజల్ని గందరగోళంలో పెట్టి మళ్ళీ త్వరలో మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు అనడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా మీ మైండ్ సెట్ మార్చుకొని ఏకైక రాజధాని అమరావతిగా నిర్ణయించి రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడి ఇప్పటికే 2.5 సంవత్సరాలు వృధా చేశారు. కొన్ని లక్షల కోట్లు మీరు అప్పులు తెచ్చి ఇచ్చేస్తున్నారు. అమరావతికి మీరు రూపాయి తేక్కర్లేదు. అందులో ఉన్న మిగులు భూములు అమ్మితే 2 లక్షల కోట్లు వస్తుంది. దాంతో అభివృద్ధి చేస్తే బాగుంటుందని మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని వినయించుకుంటున్నాం. మిమ్మల్ని ప్రాధాన్యంగా ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. కాబట్టి మీ అందరూ ఇది న్యాయంగా ఉన్న విషయం కాబట్టి సహకరిస్తారు.